శ్రీకాకుళం జిల్లాలో 15 ఏళ్లుగా సిక్కోలును గజగజలాడిస్తున్న గజరాజులు ఇప్పుడు బామిని మండలం గనసర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గ్రామస్తులు క్షణక్షణం భయం భయంతో గడుపుతున్నారు. 10 రోజులుగా గనసర తాలాడ గ్రామాల శివార్లలో ఉన్న జీడిమావిడి తోటలలో తిష్టవేసి పరిసరాల్లో ఉన్న పంటలను ధ్వంసం చేస్తున్నాయి. అలాగే ప్రతిరోజు గ్రామ సమీపాన ఏనుగులు వచ్చి హల్చల్ చేస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ రైతులు గడుపుతున్నారు. దీనిపై ఇప్పటికే అటవీ శాఖ అధికారులు దృష్టి సారించారు. విషయం తెలుసుకున్న ఉద్యానవన శాఖ హెచ్ఓ హయంతి రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టాలను ప్రభుత్వం నుండి వచ్చేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రైతుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పనుల కోసం పంట పొలాలకు వెళ్లాలంటే ఏ మూల నుండైనా దాడి చేస్తాయేమోనని భయం ఉందని అంటున్నారు. చేతికొచ్చిన పంట ఏనుగులు తిన్నదానికంటే ధ్వంసం చేసేది ఎక్కువగా ఉందని వాపోయారు. నీటి ఇంజన్లు కూడా ధ్వంసం చేస్తున్నాయని, ఏనుగుల గుంపు తరలిస్తేనే ప్రశాంతంగా ఉండగలమన్నారు. తరలించేందుకు చర్యలు తీసుకోవాలని చెన్నయ్య ఆదివాసీ విశాఖ సంఘం డైరెక్టర్ పడాల భూదేవి ప్రభుత్వాన్ని కోరారు. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. గత 10 రోజులు క్రితంగా ఏనుగులు వచ్చి వ్యవసాయాన్ని దాడి చేస్తున్నాయి. దీన్నే వెంటన ప్రభుత్వాన్ని కోరుతుంటూ తరలించమని ప్రభుత్వాన్ని కోరుతుంటున్నాం. ఏనుగులు సంచార దిశని తెలుసుకోవడానికి అటవీ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్స్ని ఏర్పాటు చేశారు. సుమారు 10 మందిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకి అందజేస్తున్నారు. వారిని కూడా అడిగి వాటి తాలూకా గమనాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, నా పేరు ఎస్ కృష్ణారావు. ఎలిఫెంట్ ట్రాకరు, పాతపట్నం రేంజ్లోను కొసల అనే గ్రామంలోను ప్రస్తుతానికి ఏనుగులు ఉన్నాయి. గత 10 రోజుల నుంచి గనసర, కోసల, తర్వాత తాలాడ ఈ 3 గ్రామాల సరిహద్దుల్లోనూ ఈ ఏనుగులు అనేవి సంచరిస్తున్నాయి. అలాగే ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఇటు పంటలు ఉండడం వలన ఇవి ఇక్కడ స్థానికంగా ఉండిపోవడం అనేది జరిగినాయి. అది ప్లెయిన్లోకి వస్తే కానీ అది తరలించడం కొంచెం మనకి కష్టంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే ఈ ఏనుగుల తలకు సమాచారం కోసం అయితే మేము ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎప్పటికప్పుడు ఆ ఏనుగుల యొక్క సమాచారాన్ని ప్రజలకి చేరవేస్తున్నాము. అలాగే ఎప్పటికప్పుడు పంటలు ఎక్కడెక్కడ నష్టం జరిగాయో అది కూడా రైతులకి, నష్టం జరిగినటువంటి రైతులకి కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. అది పై ఆఫీసర్లు ఇది చేసుకుని వాళ్ళు ఆ నష్టపరిహారాన్ని అందజేస్తారు రైతులకి. సుమారుగా ఎంత నష్టం జరిగిందని అంతరం వేసి ఉంటారు? సుమారుగా ఒక 40-50 ఎకరాలు ఉండొచ్చాము. నష్టం జరిగింది అంటే ఇప్పుడు ఈ 10 రోజుల్లోనే 40 ఎకరాల వరకు నష్టం జరిగింది కదా, మరి ఇంకా ఈ ఏరియాలోనే ఇవి సంచరిస్తున్నాయి ఏనుగులు అనేవి? స్థలం అంటే 3 విలేజ్లు, కోసల, గనసర, తర్వాత తాలేడ, ఈ 3 గ్రామాల సెంటర్ లోను కనీసం అది అయ్యే వరకు మరి ఇక్కడే ఉండే పరిస్థితులు ఉన్నాయి. కనుక తగిన సరిగా గవర్నమెంట్ పడుతున్నాను బాగుంటాయని మా డిపార్ట్మెంట్ కి మేము చెప్తున్నాం. ఇదండి, ఈ 10 రోజుల్లోనే సుమారుగా 40 ఎకరాల వరకు పంట నష్టం జరిగిందనేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కానీ అటవీ శాఖ అధికారులు కానీ తెలియజేస్తున్నారు. ఇదే కొనసాగితే ఈ ఏరియాలో ఉన్నటువంటి కొన్ని 100 ఎకరాలు కూడా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. అలాగే రైతులు కూడా సాగు చేయడానికి భయాందోళనకు గురవుతున్నారు. ఏ క్షణమైనా ఏ కోణంలోనైనా వచ్చి దాడి చేస్తాయి అనేటువంటి భయం కూడా ఉంది. ఎందుకంటే గతంలో 16 మంది వరకు ఇలాగే దాడిలో చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. దాంతో ఈ గ్రామ పరిసరాల్లో ప్రజలు కూడా భయాందోళన చెందుతున్నారు. కాబట్టి అటవీ శాఖ అధికారులు తక్షణమే ఇక్కడ నుండి తరలించే విధంగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు. జరుగుతున్నటువంటి ఈ వ్యవసాయ పొలాలన్నీ కూడా మేము చూడడం అంటూ జరుగుతుంది. ఇక్కడ మాతో పాటు ఇక్కడ 50 మంది దాకా రైతులు ఉన్నారు. తర్వాత హెచ్ఓ మేడం గారు హార్టికల్చర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే రెవెన్యూకి సంబంధించిన విఏ గారు కూడా ఉన్నారు. స్థానిక సర్పంచ్ గారు ఉన్నారు, మాజీ ఎంపీపీ గారు ఉన్నారు, అలాగే స్థానిక అనుభవమైన రైతులు ఉన్నారు. ఇక్కడ గనసర గ్రామంలో చూసుకుంటే 150 మంది రైతులు ఉన్నారు. సుమారుగా హార్టికల్చర్, అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకునే రైతులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ కూడా మంచిగా పంటలు వేసుకున్నారు. చాలా పుష్కలంగా పంటలు వస్తున్నాయి.
ఇంటికి తెచ్చుకునే టైంలో ఏనుగులు వచ్చి వీటన్నిటిని కూడా పాడు చేయడం తినడం ఇదంతా జరుగుతూనే ఉంది. ఇప్పటికి నేటికి వారం రోజులు ఉంది ఇది జరుగుతూనే వస్తుంది. అయితే ఇక్కడ ఉండే అధికారులు కూడా ఒక్కొక్కరు రావడం చూడడం అంటూ జరుగుతుంది. అయితే రైతులు కూడా ఒకటి ఆందోళన చెందుతున్నారు గారా, ఎవరు వస్తారు మా నష్టపోయే పంటల్ని ఎవరు మాకు సమస్య నుంచి గట్టెక్కిస్తారు, మాకు ఎటువంటి సపోర్ట్ అయినా గవర్నమెంట్ నుంచి ఉంటుందా అనే రైతులు ఆందోళన చెందుతున్నారు. కానీ ఇది రైతుల్లో అవగాహన లేనందువలన ఈ ఆందోళన అంది వస్తుంది. ప్రభుత్వం కూడా దీనికి నష్టపరిహారం ఇవ్వడానికి ఎవరైతే రిజర్వ్ ఫారెస్ట్ ఆఫీస్ ఉందో హెడ్ ఆఫీస్ శ్రీకాకుళంలో అక్కడికి వెళ్ళి మన స్పందన తెలియజేస్తే తప్పనిసరిగా దీనికి జరిగే నష్టపరిహారం ఆయా డిపార్ట్మెంటల్ సహకారంతో వచ్చే అవకాశం అయితే ఉంది. జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా తొందరగా స్పందిస్తున్నారు. ఏనుగులు ఎక్కడైతే డామేజ్ చేస్తున్నాయో అక్కడి నుంచి అప్లికేషన్ వెళ్ళిన వెంటనే డిఎఫ్ఓ గారిని మాట్లాడి వెంటనే నష్టపరిహారం రైతుకు తొందరగా వెళ్ళేటట్లుగా స్పందన అయితే ఇస్తున్నారు. మరి ఇక్కడ రైతులు గ్రీవెన్స్కి అలాగే జిల్లా హెడ్ క్వార్టర్లో సోమవారం జరుగుతున్న గ్రీవెన్స్కి తొందరగా వెళ్ళి దరఖాస్తులు ఇవ్వాలి. అలాగే ఐటీడీఎఫ్ పరిధిలో ఉంది కాబట్టి పిఓ గారికి కూడా తెలియచేయాలి. స్థానికంగా సచివాలయం కూడా ఉంది కాబట్టి అక్కడ ప్రతిరోజు జరుగుతున్నటువంటి నష్టం ఏదైతే జరుగుతుందో అక్కడ కూడా తెలియచేయాలి. అయితే మా వంతు మేము కూడా అధికారులతో మాట్లాడతాం. స్థానిక అధికారులు ఉన్నారు, ఇక్కడ ఏఓ గారు ఉంటారు, అలాగే హెచ్ఓ గారు ఉంటారు, ఇలాగ అందరూ ఆఫీసర్స్ ఉంటారు పంటలకు సంబంధించి. వాళ్ళతో కూడా మాట్లాడి ఫారెస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఇక్కడ నుంచి అప్లికేషన్లు తొందరగా రైతుల పేర్ల మీద వెళ్ళే విధంగా మా ఎంత మేము కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అయితే ఇదంతా కూడా జరుగుతుంటుంది. అయితే ప్రక్రియ రైతుకి తొందరగా నష్టపరిహారం వచ్చే ప్రక్రియ అయితే జిల్లా యంత్రాంగం తొందరగా ప్రయత్నించే అవకాశం అయితే ఉంది. దాన్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మా యొంతు కూడా కృషి చేయడం అంటూ జరుగుతుంది. నా పేరు ఐంసి, నేను హార్టికల్చర్ ఆఫీసర్ సీతంపేట. నేను కొత్తూరు బామిని సీతంపేట మూడు మండలాలు చూడడం జరుగుతుంది. అయితే ఇక్కడ రైతులు మనకి ఇక్కడ ఏనుగులు కూరగాయల పంటని డ్యామేజ్ చేశారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో దాన్ని చూడడం కోసం ఈరోజు రావడం జరిగింది. నేను విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఎలిసా మేము రావడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్స్ కూడా చూడడం జరిగింది. ఇక్కడ గత వారం రోజులు ఏనుగు సంచరిస్తున్నాయని చెప్తున్నారు గ్రామస్తులు. కూరగాయ పంటలు అయితే డ్యామేజ్ చేయడం అనేది జరిగింది. సుమారు ఒక 5 నుంచి 10 ఎకరాల వరకు డ్యామేజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో రైతుల్ని ఫారెస్ట్ వాళ్ళకి ఇమ్మని కూడా మేము చెప్పడం జరిగింది. అక్కడ నుంచి మేము వచ్చి మళ్ళీ ఒకసారి ఫీల్డ్ లెవెల్లో టోటల్ ఏ రైతు ఎంతెంత పంట నష్టం అనేది మేము గుర్తించి ఆ నివేదికను ఏదైతే ఉంటుందో మేము మళ్ళీ రిటర్న్ గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. దాని ఆధారంగా వాళ్ళకి ఏదైతే గవర్నమెంట్ లబ్ధి ఏదైతే వస్తుందో వాళ్ళకి డైరెక్ట్ వాళ్ళ అకౌంట్స్ అనేది అటవీ శాఖ ద్వారా అందించడం జరుగుతుంది. గణసర గ్రామం, ఈ 4 ఏళ్ళు వచ్చేసి చెరుకు తోట జొన్న తోట మొత్తం నాశం చేస్తున్నవి. మాకు ఎల్లని బెంగేస్తుంది. మాకు గవర్నమెంట్ మాకు ఏ వచ్చి చూడడం లేదు. చూసి మాకు ఎల్లం బతకడము తెలకుంటుంది. మొత్తం తోట మొత్తం నాశం చేస్తుంది. జొన్న కానీ చెరుకు కానీ మొత్తము మీరు ఏ అంటి తోట కానీ సేవాజ్ కానీ ఏది కానీ ఉంచుకుంటున్నవి. మీరు వచ్చి చూడాలా, చూసి మాకు కల్పించాలా గవర్నమెంట్ వచ్చి నష్టపరిహారం ఒక ఇవ్వాలి. ఎంత నొచ్చి చూడాలి, జొన్న తోట చెరుకు తోట మొత్తం తోటలు మొత్తము నాశనం అయిపోతున్నవి. గణసర గ్రామం మొత్తం వరి చెరుకు అంటి జొన్న మామూలు క్యాబేజీ ఈ పంటలను కుమ్మేస్తున్నాయి. 4 ఏళ్ళు వచ్చి గవర్నమెంట్ మీరు ఆదుకోలేదు. ఎవరు పంపించుకుంటారు, వస్తాను బెంగ జడిసి వెళ్ళిపోతాను. వ్యవసాయాలు మేము ఇము చేయలేము, మొత్తం నాశనం అయిపోయినవి. మేము ఎల్లం బతకడము, గవర్నమెంట్ వచ్చి మీరు ఆదుకోకుండా ఉండరు. మేము పిల్లలతోనే వాళ్ళు సరిపోలేట